ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీ ఇంట్లో ప్రతికూల శక్తులు అనేటువంటివి ఏమైనా ఉండి ఉంటే అవి దూరం అవ్వాలి అని. అంటే మరి ప్రతికూల శక్తులు ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, పిల్లలు ఎప్పుడు సిక్ అవుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో గమనిస్తుంటే, లేదా పెద్దవాళ్ళు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, లేదా తరచూ ఎదురు దెబ్బలు తగలటం అని అంటారు, అలా అయినా సరే తగులుతూ ఉంటాయి. లేదు అని అంటే ఎప్పుడు సిక్ అవుతూ ఉండడం, లేదా అపనిందల పాల్పడటం, ఇలా ఏదో ఒకటి, లేదా వినకూడని వార్తలు వింటూ ఉండడం ఎప్పుడు, ఇవన్నీ కూడా వాస్తవంగా మనిషిలో ఒక నెగటివ్ అని అంటారు అలాంటిది వచ్చేస్తుంది. ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా ప్రయాణం వెళ్ళినా మంచి ప్రయాణాలు అనేది ఎప్పుడు చేయట్లే, ఈ రూపాయిన వెళ్ళాల్సి వస్తుంది అను. లేదు అని అంటే ఎప్పుడు అనారోగ్యం పాలవుతున్నారు, డబ్బంతా ఖర్చైపోతున్నది, పోనీ అవసరార్థం చక్కగా శుభకార్యానికో మంచి ఉపయోగపెట్టామని లేదు, ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియట్లేదు, లేదా నీరసించిపోవటం, ఇలా మరి ఎక్కువ మంది కూడా సఫర్ అవుతుంటారు. వాస్తవంగా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. అవి తొలగిపోవాలి అని అంటే ప్రధానంగా దృష్టి దోషము, దిష్టి తీయటము అనేటువంటిది ఇంత మునుపు కూడా నేను చాలా అంశాలు చాలా ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. దిష్టి అనేది తప్పనిసరిగా తీసేస్తూ ఉండాలి పిల్లలకు, ప్రధానంగా పిల్లలకు. మరి రాళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పుతో అయినా దిష్టి తీసేస్తూ ఉంటారు, ఆ విధంగా దిష్టి తీసేయటం మంచిది. లేదంటారా నేను సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా శక్తి కంకణం అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటా. శక్తి కంకణము అనేటువంటిది చక్కగా పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ చేతికి ధరించారంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మరి ఏదైనా సంకల్పం మనసులో అనుకొని శ్రీచక్రం పెట్టమని చెప్తా, అదృష్ట ఐశ్వర్య కవచాలు, ప్రధానంగా అదృష్ట ఐశ్వర్య కవచాలు సింహద్వారానికి రెండు వైపుల హ్యాంగింగ్ చేయండి, చాలా చాలా మంచిది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అవి అలా హ్యాంగింగ్ చేయడం వల్ల నెగటివ్ అనేది పోతుంది, వాస్తవంగా నెగటివ్ తొలగిపోతుంది, ఏది కూడా లోపలికి నెగటివ్ అనేది రాదు, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది, నెగటివ్ గృహంలో ఉన్నది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. అలాగే మరొకటి తెలియజేసేది, కొంతమంది తొట్టిల్లో కూడా మొక్కలు అవి పెంచుతుంటారు, చక్కగా కాడి ప్రదేశం ఉన్నది అని అంటే భూమి మీదనే చక్కగా నాటుతుంటారు, మొక్కలు పెంచుతారు, బాగుంటాయి. కొంతమందికి ఇళ్లలో మొక్కలు కనుక ఏదైనా సరే ఎండిపోవటం అనేది జరిగితే వెంటనే తీసేయాలి, ఎండిపోయిన మొక్కలని ఎప్పుడు కూడా అలా ఉంచకూడదు. ఒక కొమ్మ కొంతమందికి చెట్టు అంతా బాగుంటుంది పచ్చగా ఉంటుంది, ఒక కొమ్మ ఎండిపోయి ఉంటుంది అనుకో, అది కూడా అంతవరకు ఇరిచేసేయాలి, తీసేయాలి. ఎండిపోయినవి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచద్దు, వాటి వల్ల నెగటివ్ అనేది వస్తుంది, ప్రతికూల ప్రభావము అని అంటారు, ప్రతికూలంగా ఎక్కువగా ఉంటాయి. సో ఎండిపోయిన చెట్టు ఏదైనా ఉంటే సరే ఈ తొట్టి మనం ఇప్పుడు ఉపయోగం లేదు కదా, వాడట్లేదు కదా, ఇంకో కొత్త చెట్టు కొనుక్కొని పెట్టేటప్పుడు అప్పుడు తీద్దాంలే అని చెప్పి అశ్రద్ధ చేయొద్దు. చెట్టు ఏదైనా అసలు ఎండిపోయింది, ఏదైనా మొక్క ఎండిపోయిందంటే వెంటనే తీసేయండి, అక్కడ అందులోంచి తీసేయండి నాన్న. పచ్చ పచ్చగా ఉన్నటువంటి మొక్కలు మాత్రమే ఉంచండి, ఎండిపోయినవి మాత్రం దయచేసి ఉంచద్దు, నెంబర్ వన్. అలాగే మనకి మొత్తం కూడా వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ఈ ప్రతికూలము అనేది తొలగిపోవాలి. అంటే ఏమైనా సరే నెగిటివ్ అని అంటారు, నెగిటివ్ అంతా కూడా తొలగిపోవాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఎప్పుడు తెలియజేస్తుంటా, చాలా సింపుల్వే తెలియజేస్తున్నాను. ఆ సింపుల్వే చక్కగా మీరు మెయింటైన్ చేయండి, అవి పాటించండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు నాన్న. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది ఈరోజు నాకు ఒక నలుగురు దాకా తెలియజేశారు. ఈరోజు యూట్యూబ్ షూటింగ్ జరుగుతూ ఉంటేనే మధ్యలో నేను మధ్య మధ్యలో ఆఫీసులో కూడా వెళ్ళొస్తుంటా, నలుగురు చెప్పింది కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలు పెట్టిన తర్వాత వాస్తవంగా చాలా చాలా బాగుందమ్మా మాకు అని. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని ఒక వ్యక్తి తెలియచేశాడు, ఒకళ్ళు సొంత ఇల్లు తీసుకున్నామన్నారు. ఇంత మునిపు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతుండే వాళ్ళం, ఇంట్లో సమస్య ఏంటో తెలిసేది కాదు, కానీ ఈ మధ్యకాలం అది పెట్టిన దగ్గర నుంచి మాత్రం మనశ్శాంతిగా ప్రశాంతంగా బాగున్నావమ్మా అన్నారు. ఇంకా ఒకళ్ళు వచ్చి వాళ్ళ పాప పెళ్లి కుదిరింది, డిసెంబర్లో వివాహము అని చెప్పారు. మనస్ఫూర్తిగా తెలియజేశారు, చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఇవి ఇంత మునుపు ఎప్పుడు కూడా సంబంధాల దగ్గరకు వచ్చేవి వెనక్కి పోతుండేవి అట ఏదో కారణం చేత, కానీ ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు పెట్టిన తర్వాత సంబంధం అనేది సెట్ అయిందమ్మా అన్నారు, కుదిరింది అన్నారు. అదొకటి చాలా ఆనందం నాన్న. సరే టాపిక్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎండిపోయిన మొక్కలని గృహంలో ఉంచద్దు, తీసేయండి ఎప్పటికప్పుడు, ఎండిపోతే మాత్రం తీసేయండి నాన్న. అలాగే
ఈ శక్తి కంకణము అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏదైనా సరే సందేహం వచ్చింది, పిల్లలు ఏంటో సిక్ అవుతున్నారు లేదా సరిగా నిద్రపోవట్లేదు అంటే దిష్టి తగిలిందేమో అని రాళ్ల ఉప్పు, ఆ రాళ్ల ఉప్పుతో గళ్ళ ఉప్పు అంటాం, దాంతో దిష్టి తీసేసి మామూలు సింకులోనే చేయగడిగేసుకోండి. మన ఇంట్లోనే సింకులో వాష్ బేసిన్లో చేయగడిగేసుకోవచ్చు, కరిగిపోతుంది ఎలాగో అది. ఆ విధంగా చేస్తూ ఉంటే డెఫినెట్గా నాన్న మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు, ప్రతికూల ప్రభావము అనేటువంటిది తొలగిపోతుంది. గృహంలో ఎప్పుడూ కూడా నీరసించిపోతూ ఉన్నా, ఎండిపోయిన మొక్కలు గృహంలో ఉన్నా మనకి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నది అని అర్థం. అందుకే పెద్దవాళ్ళు రకరకాల ఉప్పనే కాదు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు రకరకాలుగా దిష్టి తీయటం అనేది తీస్తూ ఉంటారు ఆయా ప్రాంతాలని బట్టి. ఆ విధంగా తీస్తుండండి నాన్న, దిష్టి తీస్తుంటే డెఫినెట్గా దిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది, మొత్తం దిష్టి పోతుంది నాన్న, పోయి అంతా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.